రెండు వేల ముప్పై ఐదు వరకు వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉంటేనే విద్యా వ్యవస్థ నిలబడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు సిస్టమ్ని లాగా ఫాలో అయితేనే వ్యవస్థ నిలబడుతుందని లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్దం చేశామని గత ప్రభుత్వం కంటే డీఎస్సీ పోస్టులను ఎక్కువగానే భర్తీ చేయనున్నట్లుగా చెప్పారు విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎవరని అడిగిన మీడియా మిత్రుల ప్రశ్నకి ఆల్రెడీ ఉన్నాడుగా అంటూ బొత్స వ్యాఖ్యానించారు ఐదారు జాబితాలంటూ ఏముండవన్న ఆయన నామినేషన్ చివరి రోజు వరకు జాబితాలు ప్రకటన ఉంటుందన్నారు అవసరమైన చోట మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయని ఇది తప్పని పరిస్థితి అన్నారు చీపురుపల్లిలో తాను చెప్పింది వాస్తవమే కదా అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు మేము అభివృద్ధి చేస్తే గెలిపించండి లేకపోతే లేదన్నారు ఇది తనకే కాదు సభలో ఉన్న వారికి కూడా వర్తిస్తుందని బొత్స తెలిపారు సీఎం ఢిల్లీ పర్యటన ఫైనల్ అవ్వలేదని ఢిల్లీ పెద్దలు బిజీగా ఉన్నారని టైమిస్తే చూసొస్తామని చూస్తామంటూ బొత్స తెలిపారు